సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి సమయం లేక మేము ఇబ్బంది పడుతుంటే మాకు వీటి మీద ఏడుందండి దృష్టి, నీకుంటుంది వాటి మీద పని. ఎందుకంటే నిద్ర లేస్తే వేరే వ్యాపకం లేనటువంటి వాడు అభివృద్ధిని గురించి ఆలోచన చేసేవాడు కాదు. మీకు ఉండేటువంటి పని ఏంది? మొత్తం మీద కూర్చోవడం, ఏదో ఒక విధంగా పాపం గడుపుకోవడం, వర్గాలను విభజించడం, గొడవలు సృష్టించడం, అదే కదా. మాకు ఆ సమయం లేదు, ఓపిక లేదు, దాని మీద శ్రద్ధ లేదు. మళ్ళీ నీకు తెలియకుండా ఎక్స్ట్రా ప్లేయర్ ఒకటి తెస్తున్నాడు ఈరోజు, మళ్ళీ ఈయన ఆయన తెస్తున్నాడంట. ఇప్పుడు ఈయనందరూ అయిపోయారు, పని అయిపోయింది, ఎక్స్ట్రా ప్లేయర్ దించారు. ఆయన పాపం దగ్గరత్వం అంతా పర్యటించి ఆయన మొత్తం నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దగ్గరత్వంలో జరిగిన అన్ని ఆయన మొత్తం విచారిస్తాడంట. రానాయనరా, దగ్గరత్వంలో జరిగినటువంటిదే కాకుండా మీ హయాంలో జరిగిన ఎన్నుండయో ఒకసారి బహిరంగ చర్చకు వస్తే పాపం మీకెంత వాటా ఇచ్చారు నాకు తెలియదు. నీకు వాటా ఇచ్చి దోచుకున్నారా, లేకపోతే వాటా ఇవ్వకుండా దోచుకున్నారా, లేదా కనీసం నీకు సరైనటువంటి వాటా ఇచ్చారా? ఈ నెల్లూరులో జరిగినటువంటి దోపిడిలో నీరు చెట్టు దగ్గర నుంచి పాపం నీకెంత చెప్పారు, ఇక్కడ ఇచ్చారు వాటి అన్నింటి విచారణ చేయి. కనీసం నీకు ఒక ఫిగర్ తేలుతుంది. ఒరే నేను మోసపోయినా నేను నమ్ముకొని నాకెంత చెప్పారు ఇంతే ఇచ్చారా అనేటువంటి దాన్ని తేలుతుంది. ఎంత దోచుకున్నారు, నీకు అందిందే లేదా, అందితే ఎంత ఇచ్చారు? నాకు తెలిసి ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరు నెల్లూరు జిల్లాలో న్యాయబద్ధంగా లోకేష్ బాబు వాటా ఇచ్చాడారు పాపం అభివృద్ధి సుందరం, దాన్ని కూడా మింగేసి ఉంటారు. కాబట్టి వాటినన్నింటిని విచారించి కూర్చొని ఒకసారి చేసి అయ్యో నా వాళ్లే నన్ను మోసం చేశారు, నాకు రావాల్సినటువంటి అభివృద్ధిలో వాటా రాలేదని చెప్పి బాధపడాల్సినటువంటి పరిస్థితి మీద. కాబట్టి వాటి మీద పునఃసమీక్షించి కూర్చొని దగ్గరికి పోతాను, అక్కడికి వస్తాను, ఇంకో దగ్గరికి పోతాను, ఇసుక దీక్ష చేస్తాను, ఇంకో దగ్గరికి పోతాను, ఆ శవానికి 100,000 రూపాయలు ఇచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయమంటాను, ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేయించుకొని వాళ్ళ దగ్గర కూర్చొని బోర్లు పెడతాను, నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, పాపం ఇసుక దొరక అని చెప్పానని కుటుంబ కలహాలతో జరిగిన, ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయినా ఇసుక లేక ఆత్మహత్య. ఇక్కడ ఏది జరిగినా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంత ఈయన గుర్తురాలా, లేకపోతే ఇసుకని చెప్పి ఆత్మహత్య ఉన్నాడు, అతను ఇల్లు వీళ్ళు కట్టేవాడు ఉండట్లేదు ఆ పిల్లడు, లేకపోతే పైన చెప్పినట్లే కొంచెం వయసు వచ్చేటప్పటికి అస్తాస్తం వస్తుంది కాబట్టి అదేదో మామూలుగా దోషాడు, లేకపోతే ఇది కూడా ఇసుక కేసు కింద దోషుడాల్సింది, ఇది కూడా ఏదో గుర్తురాలే పాపం సమయానికి, అదేదో మ్యాచ్ కాలే మిస్ మ్యాచ్ అయింది, లేకపోతే ఇది కూడా ఇసుక కేసే, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇసుక కేసే, ఆరోగ్యం బాగాలేక చనిపోయినాడంటే ఇసుక వల్ల పాపం దిగులు పడి చనిపోయాడు. ఇసుక లేక దిగులు పడి చనిపోయేది ఎంతమంది? అసలు ఇసుకను భ్రష్టు పట్టించింది మీరు. ఇసుక అంతకుముందు ఏ విధంగా ఉండదు విధానం, లోకల్ బాడీస్కి సంబంధించి ఉన్నది, దాన్ని పోయి తెలిసిపోయి సంఘబంధాలకు అప్పచెప్పావు, సంఘబంధాలకు అప్పచెప్పి భ్రష్టు పట్టించావు, ఆమెను ఉచితం అన్నావు, మీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు దోపిడీ గురి చేశారు దాన్ని. ఈరోజు మళ్ళీ వచ్చి మీరు ఇసుక 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 అంటే ఒక పద్ధతి తీసుకొచ్చాం, ఆ పద్ధతి ప్రకారం కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా? ఈ మాట్లాడే వాళ్ళకి వాగుల్లోకి నీళ్లు వస్తే ఇసుక ఎంత కొత్త పోయి చెమ్మని నా టెక్నాలజీ ఏదో కామని నువ్వు అన్ని తెచ్చావు కదా, సెల్ ఫోన్ తెచ్చావు, ల్యాప్టాప్ తెచ్చావు, కంప్యూటర్లు తెచ్చావు, ఐటీ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసావు, అంత సమర్థవంతుడివి. వాగుల్లో నీళ్లుంటే ఆ నీళ్ళు ఎందుకుపోయి ఇసుక బయటకు వచ్చే మాట కదా, నా టెక్నాలజీ ఏదో చెప్పడం మీరందరూ. ఇసుకలో డబ్బులు పిండుకునే టెక్నాలజీ ఉంది కానీ మీ దగ్గర నీళ్ళలో ఇసుక తెచ్చే టెక్నాలజీ లేదు కదా. ఎప్పుడన్నా మరొకటి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేదు మీరు అంటున్నారు ఏమి విని మాత్రం ఎందుకు వదిలిపెడతాం తప్పు చేస్తే? ఊళ్ళో వాళ్ళ పొలం నువ్వు అమ్మితే కోర్టు విచారించి నీ మీద నమోదు చేయమంటే నిన్ను 4:30 గంటల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారించారు పోలీసులు, నిన్ను వదిలిపెట్టరు, రేపు వదిలిపెట్టరు, ఎందుకు వదిలిపెడతారు? కాబట్టి నీ మీద ఏదన్నా కేసులు వస్తే నీ మీదకి రాకుండా ఉండడానికి వీళ్ళందరి పేర్లు చెప్పి బెదిరించి రోడ్డు మీదకి వచ్చి పోరాడతానంటున్నావు. రోడ్డు మీదకి వచ్చి పోరాడితే ఇబ్బంది నువ్వు రోడ్డు మీదకి వచ్చి పోరాడినా లేదు రోడ్డు మీద నిలబడి ఎగిరి పోరాడినా లేదు రోడ్డు మీద పల్టీలు కొట్టినా లేదు గిరికీలు కొట్టినా నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టావు. నేను ఎందుకు వదిలిపెడతావు, ఏమనుకుంటున్నావు? ఏమన్నా రాజ్యాంగానికి అతీతుడువా, లేకపోతే నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డవా, ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు వదిలిపెడతావు? నేను వదిలిపెట్టావు ఖచ్చితంగా ముద్దాయి కదా, నేను భావిస్తావు నువ్వు ఓ కేసులో ముద్దాయిగా ఉన్నావు, ముద్దాయిగా వెళ్ళి అక్కడ తప్పనిసరిగా పోలీసులు సహకరించాలి తప్ప పోలీసులు పిలవకూడదు, పోలీసులు విచారించకూడదు, పోలీసులు రమ్మని చెప్పకూడదు, వెంటనే వాళ్ళు అడ్డ చేస్తారా ఇట చేస్తారా పోలీస్ స్టేషన్కి బెదిరిస్తారా అంటే ఊళ్ళోళ్ళు ఆస్తులు కొలగొడతా, ఊళ్ళోళ్ళ మీద దొంగ కేసులు పెడతా, నీ హామీలో పెట్టినటువంటి రౌడీ షీట్లు మా మీద రుద్దుతా, నీ హామీలో పెట్టినటువంటి దొంగ కేసులన్నీ ఈరోజు కోర్టు తీర్పునిస్తే చంపబెట్టి లాంటిది నీకు ఆ తీర్పు నువ్వు ప్రా అన్న ఎప్పుడు మా హామీలో జరగలేదు, దీనికి సమాధానం చెప్పు. నీ హామీలో జరిగిన కేసు వేరే వల్ల నువ్వు చెప్పి పెట్టించినటువంటి కేసు